ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం అంత పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, చారి గారు నమస్తే. సార్, నమస్తే అండి. సార్, చారి గారు, మనం చిన్నపిల్లలు అప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు. అవునండి. అంటే మన చుట్టుపక్కల, మన ఊర్లోనో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా చితికిపోయినప్పుడు, ఫైనాన్షియల్గా బాగా డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అరే, వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉండేటి, ఇలాంటి దురలవాట్లు ఉండేటి, లేదంటే విపరీతంగా దాన ధర్మాలు చేసేసి వాళ్ళు మొత్తానికి వాళ్ళు రోడ్డును పడ్డారు, వాళ్ళకే ఇవాళ ఉండడానికి ఇల్లు లేదురా అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేవాళ్ళు. అంటే ఎవరైతే అంటే బాగా వెల్ ఆఫ్లో ఉండి ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళ గురించి ఎగ్జాంపుల్గా చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, రైట్ నౌ ఇవాళ మనం 2024లో మాట్లాడుకుంటుంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, హాస్పిటల్ పాలయ్యి, అంటే అనారోగ్యం బాగోలేక ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ పాలయ్యి చాలామంది విలువైన స్థలాలు పొలాలు అమ్ముకొని చాలామంది రోడ్డును పడుతున్నారు. సార్, సార్ ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఎవరైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా అంటే లేదండి, తీసుకోలేదని చెప్తున్నారు. అంటే ఏంటి ఈ పర్సెప్షన్, ఏంటి నాకు అర్థం కావట్లేదు. మన కళ్ళ ముందు ఇంత జరుగుతుంది, విలువైన ఆస్తులు అమ్ముకుంటున్నారు, చాలామంది కార్లు అమ్ముకుంటున్నారు, చాలామంది చివరికి చేతికి పెట్టుకుని వాచ్తో సహా అమ్ముకొని ఇవాళ హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటున్నారు కదా, ఏంటి మరి దీనికి ఒక పరిష్కార మార్గం ఏంటంటారు అసలు? నైస్ అండి, మంచి టాపిక్ తీసుకొచ్చారు. యాక్చువల్గా నిజం ఇది. అంటే హానెస్ట్గా చెప్పాలంటే కనీసం ఈ వీడియో ద్వారా ఒకరు మారినా చాలండి. ఓకే, ఎందుకంటే పేదవాడిని ఇంకా పేదవారిగా మార్చేస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం అనేది. ఒక 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళని జీరోకి తీసుకొస్తుంది, జీరోలో ఉన్న వాళ్ళని అసలు ఇంకా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వదిలేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేకపోతే, అంటే ఒక లైవ్ కేసు ఉందండి. యాక్చువల్గా ఒక అతను కాల్ చేశారు, ఆయన జాబ్ నుంచి బయటకు వచ్చి ఒక బిజినెస్ పెట్టుకున్నాను, హోటల్ బిజినెస్ పెట్టుకున్నారు. చక్కగా ఒక కరెక్ట్గా ఒక సంవత్సరంలోనే బిజినెస్ బాగా గ్రో అయింది, చాలా డెవలప్ అయింది, 40 లక్షలు సంపాదించారు. చాలా నార్మల్ పర్సన్, ఒక 40-50 థౌసండ్ పర్ మంత్ శాలరీ ఉన్న పర్సన్ జాబ్ మానేసి హోటల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి 40 లక్షలు సంపాదించారు. సంవత్సరంన్నర పట్టింది ఆయనకి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ కోవిడ్ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే, హోటల్ కూడా, ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీ మొత్తం, హోటల్ అండ్ టూరిజం మొత్తం క్లోజ్ అయింది, ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం, ఫుడ్ ఇండస్ట్రీ క్లోజ్ అయింది. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ వచ్చింది. సరిగ్గా సంవత్సరంలో 12 నెలల్లో సంపాదించిన డబ్బు సరిగ్గా 12 రోజులలో 40 లాక్స్ జీరో అయిపోయిందండి. సరిగ్గా 40 లాక్స్ మొత్తం జీరో అయిపోయింది. నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీరు జాబ్ మానేసి మీరు బిజినెస్కి వస్తున్నప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా అంటే, నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే సార్ అన్నాడు. సో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఎంత పెద్ద బిజినెస్ చేసినా, ఎంత సంపాదించినా, అది ఏదో ఒక రోజు జీరో అయ్యే అవకాశం ఉంది. మీ ల్యాండ్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా అమ్ముకోలే సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, రెండోది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనకేం జరుగుతుంది, లేకపోతే ఏం జరిగిందని చూసాం మనం. ఉంటే ఏం జరుగుతుంది, ప్రాక్టికల్గా నేను చూశానండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరల్గా ఒక అతను హాస్పిటలైజ్ అయ్యాడు, అయిన తర్వాత ఆయనకి ఏదో కొంచెం మేజర్ ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేనివాడు ఏంటంటే, సర్జరీకి ఎంత అవుతుందో, సర్జరీకి ఎంత అవుతుందో, సర్జరీకి ఎంత అవుతుందో, నేను నార్మల్ రూమ్ తీసుకుంటాను, జనరల్ ఫేస్కి వెళ్తాను, నా వల్ల మా పేరే మన నేను సంపాదించిన డబ్బు అంతా పోతుంది, నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది, ఈ టెన్షన్ వల్ల సగం జబ్బు తగ్గదు, సగం జబ్బు ఈ టెన్షన్ వల్లే వస్తుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు నేను చూశాను, ఏసీ సింగిల్ ప్రైవేట్ రూమ్, మంచి ట్రీట్మెంట్, సూట్ రూమ్, సూట్ రూమ్, ఓకే, ఏసీ సింగిల్ ప్రైవేట్, టీవీ ఉంటుంది, అసలు ఇంకా రూమ్ ఒక హోటల్ 5-స్టార్ హోటల్లా ఉంటుంది, ప్రతి 2 గంటలకు ఒక డాక్టర్ వస్తారు, డైటీషియన్ వస్తారు, ప్రతిది ఎవ్రీథింగ్ ఈజ్ జీరో, ఒక సినిమా యాక్టర్ క్యారవాన్ లాగా ఉంటుంది, అలా ఉంటుంది ట్రీట్మెంట్, అలా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్కి నా పాకెట్ నుంచి ఇంకా డబ్బు వెళ్ళదు అనే ఆ రిలాక్సేషన్, ఆ రిలీఫ్ ఉంది చూసారా, దాంతో సగం జబ్బు తగ్గిపోతుంది అండి, మీరు రాసి పెట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాడికి మెయిన్ అడ్వాంటేజ్ ఇది. ఓకే, అసలు ఫండమెంటల్గా అసలు హెల్త్ ఇన్సూరెన్స్, అసలు ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు తీసుకోవాలంటే, దీనికి ఒక ఫండమెంటల్ ఫార్ములాస్ ఉన్నాయండి, 4 R's అంటారు ఇది. ఓకే, రిస్క్ని, యాక్చువల్గా రిస్క్ని 4 4 విధాలుగా చేస్తారండి.
రిస్క్ అవాయిడెన్స్, రిస్క్ రిడక్షన్, రిస్క్ రిటెన్షన్ అండ్ రిస్క్ ట్రాన్స్ఫర్ అండి. ఓకే, 4 hours ఫార్ములా ఇది. ఓకే, రిస్క్ అవాయిడెన్స్ అంటే మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, మీరు సపోజ్ కార్ డ్రైవ్ చేస్తున్నారు, బైక్ డ్రైవ్ చేస్తున్నారు, మీకు కార్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది, నాకు రిస్క్ జరుగుతుందేమో, నేను బైక్ డ్రైవ్ చేస్తుంటే నాకు రిస్క్ జరుగుతుందేమో అనుకుంటాను. అలా అని చెప్పి మీరు కార్ నడపకపోయినా బైక్ నడపకపోయినా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా మనకి యాక్సిడెంట్ జరిగే అవకాశం, సరిపోతుంది. సో రిస్క్ అవాయిడెన్స్ అనేది మనం చేయలేము. రిస్క్ అనేది ఎలాగైతే జరుగుతుంది, మనం ఇంట్లో కూర్చున్నా రిస్క్ జరుగుతుంది. సో రిస్క్ అవాయిడెన్స్ అనేది మనం చేయలేము. రిస్క్ రిడక్షన్ అంటాం, అంటే కార్ ఎక్కుతాను డ్రైవింగ్ చేస్తాను కానీ సీట్ బెల్ట్ పెట్టుకుంటాను, సో రిస్క్ రెడ్యూస్ అయింది. బైక్ ఎక్కుతాను హెల్మెట్ పెట్టుకుంటాను, సో నాకు రిస్క్ రెడ్యూస్ అయింది. ఈ రిస్క్ రిడక్షన్ కూడా ఎంతవరకు చేయగలుగుతాము, కొంతవరకే చేయగలుగుతాము. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే రిస్క్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మెయిడ్ ఉందనుకోండి, పనివాడు ఉందనుకోండి, మీరు ఎందుకు పెట్టుకుంటారు, పని వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు అసలు? మన కొంత పని భారం తగ్గించుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఏం చేస్తున్నారంటే మీ పైన ఉన్న లోడ్ ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, చేసి వాళ్ళకి కొంచెం పేమెంట్ ఇస్తున్నారు. అలాగే మన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఖర్చులకి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ రిస్క్ని మొత్తం, ఆ ఫైనాన్షియల్ రిస్క్ని మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎట్లాగైతే మన పనిని మన ఇంట్లో మెయిడ్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము మన వర్క్ని, అట్లాగా మన భారాన్ని, ఫైనాన్షియల్ స్ట్రెస్ని మనము ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నాం, దానికి ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తున్నాం. ఇది రిస్క్ ట్రాన్స్ఫర్ అంటారండి. రిస్క్ అవాయిడెన్స్ మనం చేయలేము, రిస్క్ రిడక్షన్ మనం కొంతవరకే చేయగలుగుతాం, కానీ రిస్క్ ట్రాన్స్ఫర్ చేస్తే అసలు రిస్క్ జీరో అయిపోతుంది అనమాట. ఇంకోటి చెప్పాను నేను, రిస్క్ రిటెన్షన్ అన్నాను. అంటే మనం బాగున్నప్పుడేమో మనం హెల్త్ ఇన్సూరెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నామండి. మనకి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మనల్ని నెగ్లెక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి ఇంకా వేరే దారి లేక రిస్క్ రిటెన్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకి నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని చెప్పాను, వినలేదు. సరిగ్గా 2 years తర్వాత బైపాస్ సర్జరీ అయింది, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వట్లేదు ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది అన్ని బాగున్నప్పుడే ఇస్తారు, అన్ని బాగున్నప్పుడే మనం పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మనం అనారోగ్యం పాలయ్యాక వాళ్ళు ఎవరు మనం తీసుకోవడానికి లేదు. సో అప్పుడు ఏమవుతుంది, రిస్క్ రిటెన్షన్ ఇంకా తప్పదు, ఇంకా రిస్క్ వస్తే భరించాల్సింది. సో ఈ 4 formulas లో మనం ఫాలో అవ్వాల్సింది రిస్క్ ట్రాన్స్ఫర్. మన పైన ఉన్న రిస్క్ ని కొంచెం డబ్బు కట్టేసి ట్రాన్స్ఫర్ చేసి పడేది, అంతే. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో ఇంకొక చిన్న క్వశ్చన్ కూడా ఉందండి చాలా మందికి. నేను ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, అయినా సరే నేను కంపెనీ కవరేజ్ ఇస్తున్నప్పటికి కూడా నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? 100% తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యునో కంపెనీ టు కంపెనీ చాలా డిఫరెన్స్ వచ్చేసిందండి. ఇప్పుడు ఒకప్పుడు 10 years back ఇన్లాస్ కూడా ఇచ్చేవారు సాఫ్ట్వేర్ కంపెనీస్, కానీ ఇప్పుడు ఇన్లాస్ కాదు కదా, పేరెంట్స్ కూడా ఇవ్వట్లేదు. పేరెంట్స్కి కావాలంటే మీరు తీసుకోండి కానీ ప్రీమియం పే చేయండి. ఒక్కో కంపెనీకి వాళ్ళ గ్రూప్ పాలసీ క్లెయిమ్ రేషియోని బట్టి వాళ్ళ ప్రీమియమ్స్ ఎవ్రీ ఇయర్ డిసైడ్ అవుతాయి అన్నమాట. సో క్లెయిమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ గ్రూప్కి ప్రీమియం సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేస్తారు. సో ఈ మధ్య ఏమైందంటే పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా కష్టం అయిపోయింది. సో రాను చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట, ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేవి ప్రాబ్లం అవుతాయి. స్లోగా మన ఇన్సూరెన్స్లు కూడా మనం పాకెట్లోంచి పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. అండ్ అవి కూడా రేట్స్ ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ రేషియోని బట్టి డిపెండ్ అవుతుంది. కాబట్టి ముందు నుండే ఇప్పుడు కంపెనీ కవరేజ్లో 1 నుండి ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్, కానీ బయట తీసుకునే వాటికి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో ఈ వెయిటింగ్ పీరియడ్స్ అన్ని పోవాలి అంటే కంపెనీ కవరేజ్ ఉన్నప్పటికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా చాలా ఉత్తమం అండి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ని చూసే విధానం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే, నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, పేదవాళ్ళైనా సరే, డబ్బులు లేని వాళ్ళైనా సరే, చాలా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళు. అంటే ఇవ్వాలి నీ దగ్గర డబ్బులు లేకపోతే రేపు పొద్దున హెల్త్ ప్రాబ్లం వస్తే ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా తీసుకోవాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇస్తున్నప్పటికి కూడా తీసి పెట్టుకోవడం బెటర్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే, మనం దేవుడి హుండీలో డబ్బులు ఇస్తున్నట్టు చూడాలి దాన్ని. అంటే మనం ఏం చేస్తాము, స్వామి నాకేం కావద్దని చెప్పి హుండీలో డబ్బులు వేసి మొక్కుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా ప్రీమియం పే చేస్తాము, నాకేం జరగద్దని కోరుకుంటాం, అలా చూడాలి. అండ్ ఒక 30-40 years హొరైజన్ చూస్తే ఓవరాల్గా మనం ప్రీమియమ్స్ మేబీ ఒక ఫ్యామిలీ మొత్తానికి ఫ్లోటర్ పాలసీ కలిపి ఒక 10 lakhs 15 lakhs కడతామండి ఒక 30-year horizonలో చూస్తే.
కానీ 30 ఇయర్స్లో ఒకసారి క్లెయిమ్ అయినా 15 లాక్స్ నలిఫై అయిపోతుంది, ఈ 10 లాక్స్ నలిఫై అయిపోతుంది. సో అట్లా లాంగ్ టర్మ్ ప్రొజెక్షన్తో చూడండి, నేను కడుతున్న ప్రీమియం వేస్ట్ అవుతుంది అని అలా చూడొద్దు ఎప్పుడే. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ 100% మీకు ఎవ్రీ మంత్ కడుతున్న మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ ఎట్లా అవుతాయో దానిలాగా చూడాలన్నమాట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ని. ఇప్పుడు ఎంత కవరేజ్ ఉండాలి, నేను ఎంత కవరేజ్ తీసుకుంటే బెటర్ అని చాలామంది అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే సూపర్ టాప్అప్ పాలసీస్ అని వచ్చాయండి. మీరు బేస్ పాలసీ 10 లాక్స్ తీసుకున్నా పర్వాలేదు, దానికి కొంత డబ్బు యాడ్ చేశారనుకోండి. సపోజ్ మీ ఫ్యామిలీ ఉంది, ఒక 20 ఏళ్ళు పెట్టి మీరు 10 లక్షల కవరేజ్ తీసుకున్నారనుకోండి, దానికి ఇంకొక 3-4 థౌసండ్ యాడ్ చేస్తే ఇంకో 90 లాక్స్ సూపర్ టాప్అప్ వచ్చేస్తుందండి. సో 1 crore కవరేజ్ తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ 1 crore కవరేజ్ తీసుకోవాల్సిందే. చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారు, 2 kidneys పాడయ్యాయండి. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 1 lakh rupees ఖర్చు అవుతుంది వాళ్ళకి. సో డయాలసిస్ అని అదని ఇదని, సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బీ దేర్. సో చేపించినంత కాలం వాళ్ళు ఉంటారు, చేపించడం స్టాప్ చేస్తే ఉండరు. సో ఎవ్రీ ఇయర్ 12 lakh, 10 lakh, 15 lakh ఎక్కనిస్తేస్తారు. సో అందుకని ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసి పెట్టుకోవడం ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండి. అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నా సరే ఖచ్చితంగా బయట హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవడం చాలా 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 ఉత్తమం అండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ అనేది అసలు ఎందుకు తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. నమస్తే.